పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి ది మిస్ హ్యాండిల్ ద ఈవీఎంస్, కింద పడేశారు, కొట్టేశారు, డ్యామేజ్ చేశారు. దాంట్లో మెయిన్లీ మాచర్లలో 7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మాకు 12:30 ఆ రోజు 12:30 నుంచి 1:30 వరకు ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో, తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది, అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది. ఈ వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ మెయిన్ ఉద్దేశం, దీనికి మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్లో పనిచేసిన వాళ్ళు, పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పనిచేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ చేస్తున్నారా లేదా, ఇవన్నీ అన్నీ దాంట్లో రికార్డ్ అవుతాయి. సో స్పెషలీ మాచర్లలో మేము 100% వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది, బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లర్ ఏదో జరుగుతాయి, వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రిహెన్షన్. సో ఇవన్నీ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినాయి ఆ వెబ్ కాస్టింగ్లు రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్ చేసిన తర్వాత 2 విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఒకటి, అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా. సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు ఈ వచ్చి ఈ గొడవలు చేశారు, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి. సో ఫస్ట్ ఇష్యూకి వస్తే, ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత. సెకండ్ ఇష్యూ, అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారు వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్ కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నౌ ఈ మధ్యలో సిట్ వచ్చింది. ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు. 20th మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హ్యాస్ బీన్ మెన్షన్డ్ యాజ్ అక్యూజ్ నెంబర్ 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనీషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ సమ్ వీడియో వాజ్ రిలీజ్డ్. సో దాట్ వీడియో ఈజ్ కరెక్ట్. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మెమో, 2 డేస్ బ్యాక్ ఏ ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ, అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వల్ల హౌస్కి కూడా రైడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ ఇన్ ద సెన్స్ దట్ అవర్ ఇంటెన్షన్ ఈస్ టు డూ ఫ్రీ, ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్. And when the candidate himself start doing and doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been put against him, proposed against him,
అండ్ దీస్ 10 సెక్షన్ హ్యావ్ వెరీ సివియర్ సెక్షన్ వేర్ ద పనిష్మెంట్ మే గో అప్ టు 7 ఇయర్స్ ఆల్సో. అంటే యాజ్ ఐ సెడ్ దీస్ ఆర్ ఆల్ ఇన్వెస్టిగేషన్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ ఆల్ ద కేసెస్. ఎఫ్ఐఆర్స్ హ్యావ్ బిన్ ఫైల్డ్ ఇన్ ఆల్ ద కేసెస్. దిస్ కేస్ యాజ్ ఐ సెడ్ ఆల్ దో ద వీడియో ఎస్టర్డే ఎవ్రీబడి హెస్ సీన్, బట్ ఇన్వెస్టిగేషన్ ముందు నుంచి నడుస్తుంది. ఈ వీడియో వచ్చిన ముందే ఆల్రెడీ ఒకరోజు ముందే ఆయన అక్యూజ్గా కూడా మెమో ఫైల్ చేయడం జరిగింది, సెక్షన్స్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది. ఆల్ ద అదర్ కేసెస్ యాజ్ అండ్ విల్ గెట్ విల్ రిపోర్ట్ బికాస్ సిట్ ఈస్ ఆల్రెడీ డూయింగ్ ద ఎన్క్వైరీ. సిట్ ఎన్క్వైరీ ఆల్రెడీ కమిషన్కి నాకు వచ్చినాయి, నేను కమిషన్కి పంపిస్తున్నాము. దీస్ ఆర్ ఆల్ కాన్ఫిడెన్షియల్ ఎన్క్వైరీస్. సో సిన్స్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, బియాండ్ దట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ. అంటే వెలుగులో కాదు, ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ దేర్. ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ షేర్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ టు ద పోలీస్ 14th-15th ఇచ్చేశారు. ఇన్క్వైరీ ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ అయింది, సిట్ వచ్చిన తర్వాత తొందర ఇట్ హాస్ గాన్ అంత స్పీడప్ అయిపోయింది. అంటే దాట్ ఎనీవే వీ హ్యావ్ ఆస్క్డ్ ద ఇన్క్వైరీ రిపోర్ట్ ఫ్రమ్ ద కలెక్టర్. వన్స్ హీ సెడ్స్ వాట్ వాస్ ద పిఓ డూయింగ్, వై డిడ్ హీ నాట్ గివ్ ఎనీ రిపోర్ట్, దాట్ ఎనీవే వన్స్ ఐ గెట్ ద రిపోర్ట్ ఫ్రమ్ కలెక్టర్ విల్ టేక్ యాక్షన్. నో, వన్ థింగ్ ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ దట్ ఎలక్షన్ కమిషన్ ప్రోయాక్టివ్గా సీసీటీవీ కెమెరా పెట్టిన వలన ఈరోజు వీఆర్ ఏబుల్ టు గెట్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సచ్ థింగ్స్. హ్యాడ్ దేర్ బీన్ నో సీసీటీవీ కెమెరా, హ్యాడ్ ఇట్ నాట్ బీన్ గివెన్ టు ద పోలీస్, హ్యాడ్ ఇట్ ఇన్వెస్టిగేషన్ నాట్ బీన్ డన్, దెన్ దీస్ థింగ్స్ వుడ్ హ్యావ్ నెవర్ కమ్ ఇన్ టు లైట్. సో I would say that now we have clear evidence of all those things and we will not leave, election commission will not leave anybody this time. Sir, police incident jarigindi 13th antane pinnel meda FIR kattada emandante time pattindi ante there were so many cases at that time and all these cases were under investigation at that time. You remember there were lot of transfers done in same district. SP was changed, then DSP was changed, and then SI inspector. So there was one or two days of gap in the actual people who are going to do investigation. So kotta SP joined tarvata, SIT vachin tarvata, immediate ga deenni take up cheskoni they have booked the case against. Sir, statewide lo 46,000 CCTV cameras airport chesaru, mari ee incident ni appude enduku gurtinchaledu ante gurtinchi ante I would tell you, incidents was recorded and identified same day itself. Next day itself it was shared with the investigation agency. ఎలక్షన్ కమిషన్ డస్ నాట్ హైడ్ ఎనీథింగ్. ఎక్కడైనా ఏమైనా జరిగితే మొత్తం ఎవిడెన్స్ ఏముంది నెక్స్ట్ డే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత నా వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద బెయిల్బుల్ సెక్షన్స్ అంటే నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ ఏమున్నాయి, ఎన్ని సంవత్సరాలు పడ్డాయి? అంటే దీస్ థింగ్స్ ఎనీవే పోలీస్ విల్ గివ్ ఆల్ దోస్ థింగ్, బట్ ఐ వుడ్ ఓన్లీ సే దట్ దెర్ ఆర్ 10 విచ్ హ్యావ్ బిన్ ఫైల్డ్ అగేన్స్ థింగ్ అండర్ ఆర్పీ యాక్ట్, అండర్ ఐపీసీ అండ్ అండర్ పీడీపీపీ యాక్ట్. ఇన్ దాట్ దెర్ ఆర్ 4 సెక్షన్స్ వేర్ ఇట్ ఈస్ బియాండ్ 2 ఇయర్స్ కూడా ఉన్నది. మళ్ళీ చెప్పండి. పోలీస్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ఇట్స్ జాబ్ ఆఫ్ ట్రయింగ్ టు అరెస్ట్ ద అక్యూజ్డ్ అండ్ దెన్ వేర్ దే ఆర్ సీరియస్లీ ట్రయింగ్. ఆల్రెడీ హైదరాబాద్లో టీమ్స్ ఉన్నాయి, వీ విల్ డెఫినెట్లీ అరెస్ట్ అక్యూజ్డ్. సార్, ఓవరాల్గా ఇన్ని కేసులు అయినా సిట్ ప్రాథమికంగా నివేదిక ఇచ్చింది, ఇంకా ఎంతకాలం అంటే ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వమని అడిగారు? ఇనీషియల్గా ఎలక్షన్ కమిషన్ అండ్ ఆ సిట్ టు గివ్ ఇనీషియల్ రిపోర్ట్ విత్ ఇన్ 2 డేస్. రిపోర్ట్ నిన్న ఇచ్చారు, సో వీఆర్ సెండింగ్ ఇట్ టు కమిషన్, ఈరోజు పంపిస్తున్నాము. ఇంకా బికాస్ 2 డేస్లో కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి, సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు ఫైనలైజ్ ద హోల్ థింగ్. సో ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఏం ఆర్డర్ ఇస్తుంది సెట్ మీద, వీల్ వెయిట్ అండ్ దెన్ వీల్ గివ్ ఫర్ ద డైరెక్షన్. యాజ్ ఐ సెడ్, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆల్ దీస్ వీడియో రికార్డింగ్స్ వర్ షేర్డ్ విత్ ద పోలీస్ అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో స్టార్టెడ్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత అండ్ సిట్ వచ్చిన తర్వాత స్పీడప్ అయింది.
20th మెమో కూడా ఫైల్ అయింది. హీ వాజ్ నేమ్డ్ యాజ్ అక్యూజ్ నెంబర్ 1 అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ టు అరెస్ట్ హిమ్ ద ప్రాసెస్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. టీమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ వీ విల్ ద పోలీస్ ఈస్ డూయింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు అరెస్ట్ అస్. దాట్ డీటెయిల్స్ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ దట్ ఈస్ సెపరేట్లీ ఐల్ గివ్. నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ అగైన్ అగైన్, ప్రతి ఇన్సిడెంట్ సంబంధించి ఫుటేజ్ ఆల్రెడీ పోలీస్కి ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం వస్తుంది, వన్ బై వన్ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ అరెస్ట్ ఆర్ బీయింగ్ గెట్. నో నౌ సిన్స్ ద కంటెస్ట్ ఈస్ ఆల్రెడీ ఓవర్, ఓట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ పోల్డ్. ఆఫ్టర్ దేర్ ఆర్ టూ థింగ్స్, వన్ ఈస్ దట్ ఆఫ్టర్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ సచ్ యాక్టివిటీ ఇఫ్ హీ విన్స్ ఇట్, ఎనీబడి కెన్ ఫైల్ అన్ ఎలక్షన్ పిటిషన్ ఇన్ ద హైకోర్ట్ అండ్ దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎవిడెన్స్ ప్రొడ్యూస్డ్ బై దెమ్ అండ్ డిసిషన్ ఆఫ్ ద కోర్ట్ వాట్ డిసిషన్ దే వుడ్ టేక్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఇఫ్ ఎనీబడి ఇన్ ఎనీ సచ్ కేసెస్ ఫైల్డ్, క్రిమినల్ కేసెస్ ఫైల్ అయిన తర్వాత 2 years అండ్ అబౌవ్ ఆయనకి శిక్ష పడితే అది కూడా ఆటోమేటిక్గా అనర్హతకి వెళ్ళి. ఒక ఫుటేజ్ కాదు, ఒక ఫుటేజ్ నో, దట్ ఈస్ వై ఎలక్షన్ కమిషన్ సెడ్ దట్ సిట్ ఏర్పాటు చేయాలి. సిట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ని పైన నుంచి సూపర్వైజ్ చేస్తుంది. సో దే హ్యావ్ గివన్ ఇనిషియల్ రిపోర్ట్, ఫర్దర్గా కూడా వాళ్ళు పని కంటిన్యూ చేస్తారు. నేను మళ్ళీ 5 సార్లు అది సేమ్ థింగ్ ఐ హావ్ టోల్డ్ యూ, సో ప్లీజ్ డోంట్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అండ్ అగైన్ అగైన్. నో, ఇప్పుడు మీరు చూస్తున్నారు నౌ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంగ్థెన్ చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి 20 కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి 20 కంపెనీలు అలాట్ చేశారు. ఎక్కడెక్కడ అలర్ట్ జరగవచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న డీజీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, 360 ప్లేసెస్లో అది ఐడెంటిఫై చేశారు. పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు. తర్వాత డ్రిల్స్, ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు, ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి. అంటే రీపోల్ ఏమైనా చేయాలంటే అక్కడ సంథింగ్ షుడ్ హ్యాపన్ దట్ అక్కడ నోబడీ ఈజ్ ఏబుల్ టు ఓట్. ఇక్కడ ఏం జరిగింది అంటే, కొన్ని మిగతా చోట్ల కూడా ఏం జరిగింది అంటే బ్యాలెట్ యూనిట్ లేదా కంట్రోల్ యూనిట్ లేదా వీవీప్యాట్ని డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చేసిన తర్వాత ఓట్ ఎక్కడ ఉంటాయి, ఓట్ కంట్రోల్ యూనిట్లో ఉంటాయి. కంట్రోల్ యూనిట్లో చిప్ ఉంటుంది, ఆ చిప్లో ఓట్ సెక్యూర్ ఉంటే మనము పోలింగ్ కంటిన్యూ చేస్తాం. ఆ చిప్ ఏమైనా డిస్ట్రాయ్ అయితే, అంటే ఆ రోజు ఆ టైం వరకు 200 మంది ఓట్ వేశారు, వాళ్ళ నంబర్ అక్కడ ఉన్నది అంటే వీ విల్ కంటిన్యూ, వాళ్ళ ఆ డేటా పోయింది, దెన్ రీపోల్కి వెళ్ళాలి. ఇక్కడ అన్ని చోట్ల కలెక్టర్ సర్టిఫై చేశారు, బెల్ ఇంజనీర్ వెళ్ళి చూశారు, సర్టిఫికేట్ ఇచ్చారు, అంటే ఆ టైం వరకు వచ్చిన ఓట్ అన్నీ భద్రంగా ఉన్నాయి. అండ్ దెన్ దీని తర్వాత 1/2 అవర్ 1 అవర్ గ్యాప్ వచ్చింది, వచ్చిన తర్వాత కొత్త మషిన్ పెట్టేసి ఆ మషిన్లో కొత్త ఓట్ నమోదు చేయడం జరిగింది. దాట్ ఈజ్ ఆల్సో సెక్యూర్, మనం ఆల్రెడీ పెట్టేశాము మన స్ట్రాంగ్ రూమ్లో, కౌంటింగ్ జరుగుతుంది. నో, దాట్ ఎనీవే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ ఎక్కడ యాడ్ చేయాలి, ఎక్కడ చేయాలో దే విల్ డూ ఇట్. బట్ ఎనీవే ఐ హావ్ టోల్డ్ యూ ఆల్రెడీ ద ప్రాసెస్ హ్యాస్ బిగన్,
ఆల్రెడీ 2 రోజుల ముందే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్యూస్ కూడా కింద కూడా గుర్తించారు. సెక్షన్స్ కూడా చాలా పెద్ద సెక్షన్స్ పెట్టడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అదే, ఎక్కడైనా లూజ్ సెక్షన్ పెడితే ఆర్ చిన్న సెక్షన్ పెడితే సరైన సెక్షన్ పెట్టాలి. తర్వాత ఎగ్జాంపుల్గా భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, అంటే ఇట్లాంటి పని చేస్తే ఎవరి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందో దాట్ పోలీస్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు బి టోల్డ్ అండ్ ఇన్ దాట్ డైరెక్షన్ ఓన్లీ దేర్. నో ఫుటేజ్ వి అది దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దోస్ ఎవిడెన్సెస్ విచ్ ఆర్ దేర్ విచ్ ఆర్ నాట్ రిలీజ్డ్ అన్లెస్ అంటిల్ ఛార్జ్ షీట్ ఈస్ ఫైల్డ్. ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ ఓపెన్. సో కాబట్టి బీ రెస్ట్ అష్యూర్డ్, జస్ట్ ఐ వాంట్ టు కన్వే త్రూ యూ టు ఎవ్రీబడి దట్ ఆల్ ద ఎవిడెన్సెస్ వీ హ్యావ్ అగేన్స్ట్ ద పీపుల్ వీ హ్యావ్ ఆల్రెడీ గివన్ టు పోలీస్. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. పోలీస్ ఈజ్ ఆల్సో అండర్ సిట్, చాలా సీరియస్గా పని చేస్తున్నారు. ఎవరికి వదలడానికి ప్రసక్తి లేదు.